ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మళ్ళీ సడన్ గా విలేజ్ కి వెళ్లాల్సి వచ్చింది. వన్ డే ట్రిప్ అన్నమాట ఇది. సో ఏంటంటే అక్కడ ఒక మ్యారేజ్ ఉంది. సరే అత్తమ్మ వాళ్ళు దుబాయ్ వెళ్తున్నారు, ఇంట్లో మళ్ళీ ప్రణవ్ పూజకి వన్ డే అయినా కష్టం అవుతుందేమో అనుకున్నా. కాకపోతే చాలా బలవంతం చేశారు. ఇంకొకటి ఏంటంటే ఏదైతే మ్యారేజ్కి వెళ్తున్నామో వాళ్ళు పాపం నా మ్యారేజ్కి చాలా కష్టపడ్డారంట అమ్మ చెప్పింది. అందువల్ల ఎలా అయినా సరే వన్ డేనే కదా వచ్చేసి వెళ్ళు అని చెప్పింది. సో మళ్ళీ వెళ్ళాల్సి వచ్చింది. ఇక్కడైతే ఎగ్జాక్ట్గా 5:30కి బస్సు వస్తుంది ఈ ప్లేస్కి అని చెప్పారు. కాకపోతే 5:00 వచ్చేసింది. సో మా అమ్మ పంపించే రథం ఇంకా 30 మినిట్స్ ఉందన్నమాట. నేను ఇన్ఫామ్ చేయలేదు వాళ్ళకి ముందుగానే వచ్చేసిందని. ఇంకా జస్ట్ చిన్నగా మెల్లిగా రోడ్ ఉంది కదా అక్కడ ఆపారు. చిన్నగా రోడ్ క్రాస్ చేసుకొచ్చి ఇక్కడ కిన్నెరా హోటల్ ఉంటుందన్నమాట. ఆ హోటల్ దగ్గర ఒక బ్యాగ్ ఒకటే తెచ్చాను, అది పెట్టేసి చూసారా సన్ రైజ్ ఎలా ఉందో, రెడ్గా సన్ పైకి రాబోతూ ఉందన్నమాట. సో ఇంకా బ్యాగ్ అక్కడ పెట్టి అలా వాకింగ్ చేస్తూ ఉన్నాను. వచ్చేటప్పటికి అసలు విలేజ్ గాలి తగిలితేనే ఒకలాగా మనసుకి ఎంతో హాయ్ అనిపిస్తుంది అన్నమాట నాకు. మన ఊరు మన వాతావరణం, నచ్చని వాళ్ళు ఎవరుంటారు. అదేవిధంగా అమ్మని మళ్ళీ చూస్తున్నాననే ఎగ్జైట్మెంట్గా కూడా ఉందన్నమాట 1 వీక్ లోపల. సో ఇక్కడ ఒక పక్కేమో సూర్యుడు, ఒక పక్కేమో చంద్రుడు. సో మధ్యలో ఆహ్లాదమైన వాతావరణం, చుట్టూ గ్రీనరీ లేదు కానీ బాగా ఆహ్లాదంగా ఉంది. ఇక అమ్మ పంపిన రథం అయితే వచ్చేసింది. ఇప్పుడు మన ఊరు వెళ్తూ ఉన్నాం. సో మా ఊరు వెళ్ళే దారి ఎలా ఉందో చూసేయండి. మొత్తానికి మళ్ళీ మా ఊరు వచ్చేసామన్నమాట. సో నేను వెళ్ళేటప్పుడు కొన్ని పనులు చెప్పేసి వెళ్ళాను కదా, సో అవన్నీ చేశారా లేదా అని చూస్తున్నాను అన్నమాట గార్డెన్లో. ఇంకా మన లాఫింగ్ స్టార్ బ్యాగ్ తీసుకొస్తుంది బండి మీద నుంచి. ఇక పల్లె తెల్లవారింది కాబట్టి అందరూ చిమ్మడం, కల్లాప్ జల్లడం, ముగ్గులు వేయడం చూడండి సూర్యోదయం తర్వాత. అలా మా గార్డెన్ని అలా చూడగానే నిజంగా ఎంతో ఆనందం వస్తుంది. ఇంకా ఎప్పుడు ఆ బ్యాగ్ ఏంటంటారా, మళ్ళీ బెడ్షీట్లు తీసుకొచ్చానమాట మన చాకలమ్మకు పని పెట్టడానికి. తర్వాత ఇక్కడ రాగానే ఇక్కడ చూసుకుంటాను, ఎందుకంటే ఇక్కడ కూర్చొనే కాఫీ తాగుతాం కాబట్టి ఇక్కడ క్లీన్గా ఉందా లేదా అనేది. నేను వెళ్ళినప్పుడు అయితే అక్కడ క్లీన్గా పెట్టండి, ఎప్పుడు చిమ్మకుండా ఉండొద్దు అని చెప్తుంటాను లాఫింగ్ స్టార్కి. ఇక అమ్మ కాఫీ. సో వెళ్ళగానే అమ్మ కాఫీ రెడీ అన్నమాట. సో అమ్మ చేతి కాఫీ చాలా టేస్టీగా ఉంటుంది. సో మన గెస్టులు కూడా తాగిన వాళ్ళు చెప్తూ ఉంటారు, నాకు కూడా చాలా ఇష్టం. ఇక వెళ్ళగానే అమ్మ కూడా కాఫీ పెట్టుకోకుండా వెయిట్ చేస్తూ ఉందన్నమాట నేను వచ్చాక ఇద్దరం కలిసి తాగుదామని చెప్పి. ఇంకా సరదాగా అమ్మ నేను మన వరండాలో అలా ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ సరదాగా మాట్లాడుకుంటూ కాఫీ తాగుతాం. ప్రతిరోజు ఊళ్ళో ఉన్నప్పుడంతా అలానే తాగుతాం. ఇక ఈ సంభాషణ వినండి. పొద్దున్నే పని పట్ట లేకుండా కూర్చొని ఇద్దరు నువ్వు నేను అమ్మతో మాట్లాడే టైంలో నువ్వు ఉండవలేదని నాకు అంత దూరం ఆలోచించాల ఇప్పుడు వస్తున్నా. ఎవరు అనుకుంటున్నావు నన్ను కాటకో, ఎవరు అనుకుంటున్నాను అన్నా, ఎవరు అనుకుంటుంది ఎన్నవాళ్ళు చెప్పేసినా. అమ్మ ముందరు కూడా ఆడ టూర్ పోయినప్పుడు కూడా పరుసు కింద పడేసేసి కోతులు ఎత్తుకుపోయి పరుసు ఎత్తుకుపోయినా కూడా 5 పైసలు కూడా బాగా ఇప్పుడు కూడా బాగా. మన ఇంట్లోకి వచ్చే వాళ్ళు ఊరు అట్టాటి వాళ్ళు ఎవరు లేదు. అమ్మ ఏడ పడిపోయిందని వాళ్ళే కాని పడిపోయినామా అమ్మ చేతికి ఇచ్చేసింది. ఆమె కూడా ఇది ఎత్తుకోపోయాను వాడు నేను అడగండి అని వస్తుంది. నేను మేము ఎత్తుకు ఇస్తున్నా వాడా మన మా బాబు అది నేను చెప్పాలా
ఇప్పుడు మన ఇంట్లో ఎన్ని సంవత్సరాలుగా ఎప్పుడు ఏమో ఒక వస్తువు కూడా బాగా కదా, దానికి ఇంకెవరు కారణం? ఆపోయింది ఆ రోజు అవధిన నన్ను అనుకుంటున్నారు వదిన, ఆ మాటల్లోనే నాకు ఈ మంచి చేయలేదు అనిపించేసి. నన్ను అనుకుంటున్నారు వదిన, ఇల్లు కట్టేటప్పుడు అంతా నీళ్లు పడితే ఏడంటాడు, నేను వండితే అందరం బాగుంటాం, అప్పుడు చేయింది ఇప్పుడు ఆ పని చేస్తానంటుంది, నన్ను ఎట్ట అనుకున్నావు, అందరూ ఆ మనిషినే కదా అనుకున్నదప్పుడు ఆట అని అక్క నేను ఎట్ట చేస్తాను వదిన అన్న, ఓమే ఎట్ట చేసినారో చేయలేదో నాకు తెలియదు, నువ్వు చేసినావో ఇంకోటి చేసినారో నాకు తెలియదు, నాకు బావే మిమ్మల్ని సలపెడతా వస్తువు చెప్పన్న. ఇక్కడ అమ్మ చెప్తుంది ఏంటంటే, మన ఇంట్లో ఎప్పుడు కూడా ఏ వస్తువు ఇన్ని సంవత్సరాల్లో మన ఇంట్లో ఉన్న పని వాళ్ళు కానీ మన ఇంటికి వచ్చే వాళ్ళు కానీ ఎప్పుడు రెగ్యులర్గా వస్తూ ఉంటారు, ఎప్పుడు ఏ వస్తువు మన ఇంట్లో పోలేదు. కానీ ఒక 1-1.5 ఇయర్ బ్యాక్ మన ఇంట్లో 2 బ్యాంగిల్స్, ఒక రింగు, కొంచెం డబ్బులు అంతా పోయాయన్నమాట. సో దాని గురించి అమ్మ చెప్తూ ఉంది, సరే ఆ పాపం ఎత్తుకున్న వాళ్ళకే ఉంటుందని వదిలేసామన్నమాట. ఇంకా ఏం జరిగిందంటే, ఒక 2 డేస్ బ్యాక్ అమ్మ గోల్డ్ షాప్కి వెళ్ళిందంట, అక్కడ పర్సులో కొంచెం డబ్బులు, ఒక బ్యాంగిల్ ఉందంట, దానిలో మా సిస్టర్ది అతికించుకురావడానికి గోల్డ్ బ్యాంగిల్ ఇచ్చిందంట, అది అక్కడ పెట్టేసి మర్చిపోయి వెళ్ళిపోయిందంట. తర్వాత మళ్ళీ ఏదో పర్చేస్ చేస్తుంటే అప్పుడు పర్స్ చూసుకుంటే లేదు, ఇక మన లాఫింగ్ స్టార్ కొడుకుని తీసుకెళ్ళిందనమాట ఆటో అబ్బాయిని. సో ఎల్లు వెనకెళ్ళు ఆ షాప్లోనే పెట్టాను, ఇంక ఎక్కడికి మనం వెళ్ళలేదు కదా అని చెప్పి మళ్ళీ రిటర్న్ ఆ షాప్లోకి వెళ్తే అక్కడ ఇద్దరు కొంటూ ఉన్నారు, గోల్డ్ కొంటూ ఉన్నారంట. షాప్ అతను అడిగితే ఇక్కడ పడలేదు అక్క, అంటే సీసీ ఫుటేజ్ ఉందా అంటే మనకు సీసీ కెమెరా లేదన్నారంట. సరే మళ్ళీ వచ్చేసారంట, ఇంకెక్కడ మిస్ అయింది అబ్బా అని థింక్ చేస్తూ వచ్చేసారంట. ఒక 2 మినిట్స్ ఆటోలో వచ్చిన తర్వాత అమ్మకి ఇక్కడే ఉంటుందని నా మనసు చెప్తుంది, ఇంకెక్కడ మనం వెళ్ళలేదు కదా, ఖచ్చితంగా ఇక్కడే ఎడో ఉండి ఉంటుంది అని చెప్పి మళ్ళీ వెనక తెప్పమని చెప్పిందంట ఆటో. సరే అక్కడ వెళ్ళిన తర్వాత ఆ ఇద్దరు ఉన్నారు కదా, ఆ ఇద్దరిని ఎందుకో చెక్ చేయాలనిపించింది అమ్మకి. సరే వాళ్ళ పర్సులు వాళ్ళ బ్యాగులు చెక్ చేస్తే ఆ పర్సు మాత్రం ఎంటీగా ఉంది, దానిలో ఉన్న బ్యాంగిల్ కానీ డబ్బులు కానీ లేవంట. ఆ తర్వాత ఇంకా అమ్మకు అనుమానం వచ్చి వాళ్ళ బ్యాగ్ అంతా ఓపెన్ చేసి చూస్తే ఆవిడ పర్సులో ఆ బ్యాంగులు ఆ డబ్బులు పెట్టుకుని ఉందంట. ఇంకా అమ్మకి చాలా కోపం వచ్చి తిట్టిందంట, నేను అదే అన్న తిట్టడం కాదు, ఆవిడ్ని జుట్టు పట్టుకుని లాక్ వచ్చి ఈదులో కొట్టాలి, ఈదులో కొట్టినప్పుడు అందరు చూస్తారు, ఇంకొకసారి బుద్ధి వస్తుంది, వాళ్ళు ఎవరో కూడా ప్రపంచానికి తెలుస్తుంది, ఇంకొకసారి ఇలాంటి తప్పు చేయాలంటే సరేలే అలా అవమానపడే వాళ్ళకైతే ఉంటుంది కానీ ఏది ఉన్నా ఎవరేమనుకున్నా పర్లేదు, దొంగతనం చేస్తే చాలనుకునే వాళ్ళకే సిగ్గు ఎగ్గు ఉండదు అనుకోండి, అది వేరే విషయం. సో అలా జరిగిందనమాట. అలా జరిగినప్పుడు మన ఇంట్లో పోయిన గోల్డ్ గురించి కూడా మనకు ఇది వచ్చింది అనమాట, టాక్ వచ్చి అమ్మ మాట్లాడుతూ ఉంది. నేను ఇన్ని రోజులు ఎవరితో కూడా డిస్కస్ చేయలేదు ఈ మ్యాటరు, ఇప్పుడు ఎదుకో సందర్భం వచ్చింది కాబట్టి చెప్పింది. సరే నేను కూడా అలానే ఉంచేస్తాను అది కట్ చేయకుండా, కానీ ఆ మ్యాటర్ గురించి డీటెయిల్డ్గా వీడియో చేస్తాను, ఎందుకంటే అన్నం పెట్టే చేతిని నరికే వాళ్ళు కూడా ఉంటారా అనేది మా ఇంట్లో బ్యాంగిల్స్ పోయాకే తెలిసిందనమాట. ఎందుకంటే మన ఇంట్లో ఎప్పుడు ఏ వస్తువు పోలేదు కాబట్టి డౌట్ అయితే క్లారిఫై అయిపోయింది అనమాట. సరే ఈ మ్యాటర్ గురించి మళ్ళీ ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకేంటంటే అమ్మ చెప్తూ ఉంది, ఒకసారి మనం టూర్ వెళ్ళినప్పుడు కూడా చాలా డబ్బులు ఉన్నాయి బ్యాగ్లో, ఆ బ్యాగ్ కింద పడేసి టీ వాడికి డబ్బులు ఇచ్చి వచ్చేసింది అనమాట. మేము ఈసాల ఆంజనేయుల గుడికి వచ్చిన తర్వాత ఒక ఆవిడ వెనక నుంచి పరిగెత్తుకుంటూ వస్తుంది అనమాట, ఆవిడ కూడా పాప అమ్మేజే ఉంటుంది, వచ్చి ఇదిగోండి మీ పర్సు పడిపోయింది అక్కడ అని చెప్పి ఇచ్చింది అనమాట. అప్పుడు అనిపించింది అమ్మ చూడు ఎంత మంచి వాళ్ళో వాళ్ళు, దొరికింది కదా అని తీసేసుకోకుండా మళ్ళీ వెనకాలకు వచ్చి మాకు ఇచ్చేసి వెళ్ళి జాగ్రత్త అమ్మ నేను కూడా అప్పుడప్పుడు అలా మర్చిపోయి పడేస్తూ ఉంటానని చెప్పి చెప్పారనమాట. సో అలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి, కానీ ఇప్పుడు ఎక్కడ ఇది పోగొట్టుకోలేదు ఇప్పుడు ఈ బ్యాంగిల్స్ తప్పితే. సో ఆ విషయం మళ్ళీ ఒక వీడియోలో మాట్లాడుకుందాం. ఇక మన వీడియోలోకి వచ్చేద్దాం. చూసినట్టు చూడండి ఎందుకు వచ్చినామంటుంది, అదే ఇందా కోటకు కూడా వచ్చా, నేను ఎవరో విజేత అనుకున్నానమ్మా, అక్క పోతా ఉంది ఎత్తరించుకోకుండా, నేను అనుకోలేదు అని అనుకుంటా ఉండా, విజేత అనుకుందని ఇంతలోకి ఎందుకు వచ్చింది అనుకోంటది. ఆరు గంటకల్లా అడుగు పెట్టేనా అంతే అంతే. ఏం తెచ్చావా? కోడిగుడ్లు తెచ్చిన. ఇక్కడ జానక అక్క పిడకలు ఇస్తుంది, వాళ్ళ ఆవు పేడతో పిడకలు చేసింది. ఆవు
ఆవు పెడకలు అన్నమాట. దీని ఏదో చేస్తాంట మా అమ్మ పొగేసి ఏమో చేస్తావా, దీనిలో కర్పూరం పెట్టి సాంబ్రాణి వేసి ఎండ పెట్టి అప్పుడ ఒక పిడక నాలుగు దుంచేసి ఒక సాంబ్రాణి వేసుకునే దాంట్లో పెట్టుకోవాలి. అప్పుడు కర్పూరం ఒక రవణ దాంట్లో మధ్యలో పెట్టి ఇలిగించేయాలి. ఇలిగిస్తే పిడకలు అంటుకుంటాయి. బాగా అంటుకున్నాక సాంబ్రాణి వేసి ఇస్తే ఇంట్లో వారానికి ఒకసారి వేస్తే చెడపీడలు ఉండవు. ఒకటి పురుగు పుట్రాసాయి అంటే పరండ్లు గిరండ్లు అట్టాటివి కూడా పోతాయి. ఇంట్లో మంచి సువాసన ఉంటుంది. అన్నారా మూడోది కూడా ఉంది, మూడోది చెప్పలా. ఈ కరోనా కాలంలో ఆవు పేడ పొగ పీల్చిన వాళ్ళకి కరోనా రాదంట, దానికి నివారణ ఆవు పేడ పిడకలు. అది తెలంగాణలో ఒక్క పిడకొచ్చి ఒక్క పిడకొచ్చి 300 అంట. అంత పిడకల వ్యాపారం చేద్దాం, వ్యాపారం మళ్ళీ మన ఆరోగ్యం మనం కాపాడుకుంటే చాలు. మన ఆరోగ్యం మన చేతులు. ఇంకొక రోదాలేనే పెట్టు, ఆడ పెట్టు, ఇరిగిపోతాయి. చిన్నగా పెట్టు, వంగి చిన్నగా పెట్టు. ఎంత ఆల్రెడీ ఇరిగిపోయినా నేను, ఎంత అది ఏం కాదు. అది 6 వారాలు వస్తాయి, 5-6 పిడకలు 6 వారాలు వస్తాయి. తిరగదిప్పమ్మా, తిరగదిప్పు అట్ట ఆడ చెమ్మ ఉండేది పైన. లేదు సరే కానీ ఏదో ఒక రూపంలో ఎండతాయి. పక్కన తెల్లం గారు చేయగడుకోరా, అమ్మ కాఫీ మళ్ళీ సెకండ్ టైం అన్నమాట. కప్పులో ఈసారి వచ్చినప్పుడు ఆ యొక్క కంటి కప్పులో తాగాలి. అక్కడ రాదే విజయవాడకి, రెండు నేను రెండు కప్పులకి విజయవాడకి ఆడిపోయి నాకే నిమ్మి ఇంట్లో ఇంకో రెండు ఉంటే ఒకటి ఎత్తుకెళ్తే ఎవరెవరు తీరిపోయా. ఈసారి వచ్చినప్పుడు ఎత్తుకోబోదులే, పగలు కొట్టేసినారు ఇంకా రెండు. అయ్యో పగలు కొట్టేసినారు, మళ్ళీ తెస్తా తెచ్చిస్తాలే. నువ్వు ఎప్పుడు చేయలా ఏమంటే పొంగలా ఆడకాదు ఇంట్లో ఎప్పుడు చేయలా పొంగల్ చేసుకోలే ఇంతవరకు నువ్వా? ఒకసారి చూపించరే ఇంకటి నుంచి పొంగల్ అంటే నువ్వే చేసి పెట్టాలి అమ్మకి. ఇంకో రోజు ఉప్మా నేర్పించమా, ఇంకా పొద్దున్నే అంత బాగా చేసినా నువ్వెవరికైనా పెట్టాలని నెచ్చిపెట్టి ఉంటది. అడుగుండాలి ఎంత పోయాలా ఏంది అని అడుగుండాలా. నువ్వు కూడా వాళ్ళని అరవకుండా చెప్పు. ఒక ఆమె మొన్న అడిగింది పెంచలా, మీరు అంత పని చేయించుకుంటున్నారు ఇంకైనా డబ్బులు ఇస్తారా లేదా అని అడిగింది. అదే అన్నా నేను, ఎందుకు వాళ్ళు ఇల్లు వాళ్ళకి దొంగ దొరకని ఎవరు చేస్తారు డబ్బులు ఇకపోతే అంటే, అదే ఇప్పుడు నీ మాటల్లో చెప్తే వాళ్ళకి అర్థం అవుతుంది. ఇప్పుడు కొడుకులు ఈడే చూస్తారు ఇప్పుడు కాంతారు నిన్ను. మా అమ్మ దగ్గర బంగారు బాగుంది ఈసారి కొదవ పెట్టేసుకోవచ్చు అని. ఇంకా ఈ రేపు ఎప్పుడైనా చేయమను, నువ్వేం చెప్పకు అంతే, ఏం చెప్పకూడదు. ఒకసారి నేర్పించేసినావు అంతే.
మొన్న చేపల పులుసు మాత్రం భలే పెట్టునింది అక్క ఉమ్మక్క ఆ ఉజ్జరక్క తినే ఉజ్జరక్క బెంగళూరుకి వచ్చా తినే ఒకరోజు ఉమాని పిలిచి చూపించాలా భలే ఉండింది ఇంకొచ్చేసి లపంగలు అడిగారా అయిపోయింది ఇంక రేపటి నుంచి చేసేస్తుంది ఎవరు చెప్పారు మీకు చేస్తా ఎవరన్నా నా కాలు తగిలిందండి పడిపోతుందేమో భలే అప్పుడు ఏర్ వస్తుంది దీనికి ఏర్ వస్తుంది ఇరిగిపోయింది కొమ్మ ఆకు కూడా ఏర్ వస్తుంది మాదే పైన బతికే చెట్లా అయ్యా ఇక్కడ మ్యారేజ్ కోసం వచ్చాను సో అందువల్ల అమ్మకి నాకు శారీస్ తీసి పెడుతున్నాను అనమాట మూడు ఫంక్షన్లకు కావాలన్నమాట నలుగు రిసెప్షన్ అండ్ పెళ్ళి సో దానికోసం శారీస్ అన్నీ కూడా తీసి పెడుతూ ఉన్నాను అమ్మ పొంగల్ కూడా బాగా టేస్టీగా చేస్తుంది అందువల్ల అందరూ పొంగల్ చేసినప్పుడు మొన్న నాకు పెట్టు అంటూ ఉంటారు జానకక్క మనోహరక్క ఇందిరక్క వీళ్ళందరూ కూడా ఏమన్నా వస్తువు ఇస్తే ఏదే అది నువ్వు పోయేటప్పుడు చూడ సరిపోద్ది అందరికీ ఇది ఇచ్చిపో కలిపెట్టి కలిపెట్టు బాగా కలిపెట్టా కలిపెట్టి ఇది ఇది ఎదుకే ఇది వరకే ఏడానికి వేయాలంటుంటే ఏడా ఇది కొంచెం వేస్తుందా చాలు అందరికి బాగా ఒకటి ఇద్దరికి వేసి ఆమె కూడా వేసేసి ఏడందిచ్చు ఏడు అందిచ్చు కోక పక్కన పెట్టు కోక పక్కన కదా రమ్మన్నావా ఏడైతే నీకు ఈజీ కదా మెట్లకు రాకుండా ఏనా పైన పడతా ఏనా పైన అమ్మో నువ్వు రా నువ్వు రా కర్రెట్టుకోనరా చేపలు కట్టేది కొంచెం కర్రెట్టుకోరా అండ అమ్మ పైన పడింది అనుకో ఏ పెంచులమ్మాను అట్టే ఉండు నేను అక్కోనండి పోయిందాగా మళ్ళీ పైన పడి పరుక్కుంటుందేమో ఇందరక్క కోతులు బారి నుంచి రక్షించుకొని ఏమ తినేస్తున్నాడా అన్న పొంగలు తీసుకొచ్చా మీకు కెటిల్ ఉంది మీకు కెటిల్ ఉందా అది ఏ నీళ్ళు కాసుకునేదా ఒక్కరో ఒక్క చుక్క నీళ్ళు పెట్టు దాని మీద ఒక్కరో గోరెచ్చగా పెట్టు నాకు కాదు మీకే వేస్తా నీకు వెళ్ళారు తాను దాతలే ఎందుకు తాగడక అక్క పొంగల్ అంటా ఉండింది నువ్వు వచ్చినప్పుడు కూడా అవునా అంటే వాళ్ళు అప్పటికి నిర్ణయించుకోలేదులే పొంగల్ చేస్తామని అంతే కదా ఏ అన్నీ దిగిపోతాయి కా
ఊరికే మంచి నీళ్ళు ఉన్నట్టు ఉంటాయి. నేను ఊరికే గోరచ్చ నీళ్ళు అట్టేయిక అంటే మధ్యాహ్నం దాకా గ్యాస్ పెట్టాలనుకున్నా. నువ్వు చెప్తే మధ్యాహ్నం దాకా పడుతుంది, పోయి ఎత్తలేదు ఇప్పుడు తింటే. ఇది దీనిలో వేస్తే ఈ కలర్ అంతా దానిలో దిగేదానికి ఒక గంట రెండు గంటలు పడుతుంది. అప్పుడు దాగాల. అది నేను చెప్పింది, నీకు గ్యాస్ అయిపోద్ది అంటే నేను ఎంత ఒకరోట సగబెట్టడానికి గ్యాస్ అయిపోతుంది. లేదు, అది మధ్యనాలకి బాగా ఊరిపోద్ది, దీని లోపలికి నీళ్ళలోకి దిగిపోద్ది. ఇది పూలు ఊరితే పూలు తెల్లంగా వచ్చేస్తాయి, నీళ్ళేమో ఇట్లా వైలెట్ కలర్ లో వస్తాయి. ఆ నీళ్ళు తాగేది అది కూడా పెద్ద కష్టం నీకా. తాగాలి ముందు మింగట్లా. ఇది డయాబెటీస్ కి చాలా మంచిదంట, పొద్దున్నే ఆ వాటర్ తాగితే సింకపూల వాటర్. సో ఆల్రెడీ ఒక వీడియో కూడా చేస్తున్నాం, చూడని వాళ్ళు ఆ వీడియో చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా విలేజ్లో మేము ఎలా ఉంటామో ఆ వీడియో ఇప్పుడు మీరు చూసారు.